ఎన్నో సవాళ్లు, మరెన్నో సమస్యలు. నూతన జిల్లా ఆవిర్భావానికి ముందు కామారెడ్డిలో పరిస్థితి ఇది. సుపరిపాలన, పారదర్శకత కోసం ఏర్పాటైన కొత్త జిల్లాలో అభివృద్ధి ఏ మేరకు సాధ్యమైంది? మెరుగైన సేవలు ప్రజలకు ఏ మేరకు అందుతున్నాయి? మొత్తం మీద ఇక్కడ పరిస్థితుల్లో వచ్చిన మార్పు ఏంటి? ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్లో తెలుసుకుందాం. కామారెడ్డి 3 జిల్లాల కూడలి, వాణిజ్య కేంద్రం, కానీ ఏం లాభం? సమైక్య రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోలేదు. కామారెడ్డిని గత పాలకులు పట్టించుకోలేదు. అటు పారిశ్రామికంగా, ఇటు వ్యవసాయ పరంగా నిర్లక్ష్యానికి గురైంది. సమృద్ధిగా వనరులున్నా, అపార అవకాశాలు కళ్ల ముందే కనిపిస్తున్నా, గతంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదన్నది సత్యం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. స్వరాష్ట్రంలో కామారెడ్డికి మంచి రోజులొచ్చాయి. ప్రజల ఆకాంక్ష మేర కొత్త జిల్లాగా అవతరించిన కామారెడ్డి అనతి కాలంలోనే అభివృద్ధి సాధించింది. రాష్ట్ర రాజధానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామారెడ్డికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. దశాబ్దాల కిందటే ఇక్కడి నుంచి 16 రాష్ట్రాలకు రైలు మార్గాలున్నాయి. గత పాలకులు ఏమాత్రం దృష్టి పెట్టినా కామారెడ్డి గొప్పగా అభివృద్ధి అయ్యేది. కానీ దురదృష్టవశాత్తు ఉమ్మడి రాష్ట్రంలో ఆ ప్రయత్నం జరగలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కామారెడ్డిని జిల్లాగా చేయడమే కాకుండా అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించింది. కామారెడ్డి జిల్లాలో మొత్తం 4 అసెంబ్లీ నియోజకవర్గాలు, 22 మండలాలున్నాయి. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డిని సబ్ డివిజన్లుగా చేశారు. జిల్లా జనాభా 9,72,625. సిద్దిపేట్, సిరిసిల్ల, మెదక్ జిల్లాలకు కామారెడ్డి వాణిజ్య కూడలి. కామారెడ్డిలో ఒక మినీ ఇండియాను చూడొచ్చు. దేశంలోని భిన్న సంస్కృతులు, కుల వృత్తులు, మతాలు ఇక్కడ కనిపిస్తాయి. 10 భాషలు మాట్లాడే ప్రజలు జిల్లాలో ఉన్నారు. కొత్త జిల్లాలో పరిపాలన చురుగ్గా సాగుతోంది. కలెక్టర్ సత్యనారాయణ నేతృత్వంలో జిల్లా అధికార యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటోంది. ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రజలకు చేరుతోంది. అర్హులందరికీ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. అధికార యంత్రాంగం కోసం కొత్త భవనాలను నిర్మిస్తున్నారు. వడ్లూరు శివార్లో కొత్త కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్ కడుతున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలను శరవేగంగా నిర్మిస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమల్లో కామారెడ్డి మిగతా జిల్లాలకు ఆదర్శంగా నిలిచింది. గొర్రెల పంపిణీ పథకంలో రాష్ట్రంలోనే 1 ఉంది. మొదటి విడత కింద 8,640 మంది లబ్ధిదారులకు 1,41,000 గొర్రెలను పంపిణీ చేశారు. సకాలంలో లబ్ధిదారులను ఎంపిక చేసి గొర్రెలు పంపిణీ చేసిన జిల్లా అధికారులను సీఎం కేసీఆర్ అభినందించారు. గొర్రెల పంపిణీ పథకంతో మళ్లీ తమకు మంచి రోజులు వచ్చాయంటున్నారు లబ్ధిదారులు. కేసీఆర్ సార్ పోయినసారి మన గొర్రెలు ఇచ్చిన మంచినే, నా కొడుకు పేరు మీద వచ్చినాయి, నా పేరు మీద వచ్చినాయి, 40 గొర్రెలు వచ్చినాయి. ఇప్పుడు మనిషికి ఒక 20 గొర్రెలు ఇచ్చింది సార్, ఒక పొట్టేలో ఒక 20 గొర్రెలు ఇచ్చింది కదా, అందులో కనీసం 15 గొర్రెలు కంపల్సరీ అయినాయి. ఆ పిల్లలు కూడా ఈరోజు మేము అమ్ముకుంటున్నాం కూడా, 2,000 కోపిలను అమ్ముకుంటున్నాం ఈరోజు. ఆయన ఇచ్చిన కాలం నుంచి ఈ రోజుకు 2,000 కోపిలను అమ్ముకుంటున్నాం. మళ్ళీ మంచిగానే మందులు, ట్రీట్మెంట్ అన్నీ మంచిగానే జరుగుతుంది, మంచిగా జరుగుతుంది. ఒకప్పుడు కామారెడ్డితో పాటు జుక్కల్, మద్నూర్, గాంధారి లాంటి ప్రాంతాల ప్రజలు తాగునీటి కోసం నానా తంటాలు పడేవారు. వేసవి వచ్చిందంటే జుక్కల్ నియోజకవర్గంలో తాగునీటి కటకట ఉండేది. ఆడబిడ్డలు కిలోమీటర్ల కొద్దీ దూరం నుంచి బిందెలతో నీళ్లు తెచ్చుకునేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ కష్టాలు లేవు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. సింగూరు జుక్కల్ సెగ్మెంట్ కింద బాన్సువాడ నియోజకవర్గంలోని దేశాయిపేట గ్రామంలో ట్రయల్ రన్ నిర్వహించారు. జిల్లాలో మిషన్ భగీరథ ఫలాలు అందుకున్న మొదటి గ్రామం ఇదే. ఇంటింటికి నల్లాలు బిగించి తాగునీరు సరఫరా చేస్తున్నారు. కామారెడ్డికి తాగునీరు అందించడానికి మల్లన్నగుట్ట దగ్గర పంప్ హౌజ్ నిర్మించారు. 2,00,000 లీటర్ల కెపాసిటీతో ట్యాంకును ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే కామారెడ్డి పట్టణంలో ఇంటింటికి గోదావరి జలాలు అందుతున్నాయి. ఇప్పటికే గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నల్లాల బిగింపు పూర్తయింది. 370 గ్రామాల్లో 70,697 నివాసాలకు సురక్షిత మంచినీరు అందించబోతున్నారు. సురక్షితమైనటువంటి సేఫ్టీ వాటర్ తీసుకొచ్చి గ్రామానికి అందజేసి ప్రతి ఇంటికి నల్ల ద్వారా ప్రతిరోజు ఒక్క వ్యక్తికి 100 లీటర్ చొప్పనిస్తాం. ఇంట్లో ఒకవేళ 5 ఎక్కువ ఉంటే 200 పెట్టిస్తాం. ఆడబిడ్డల యొక్క సౌకర్యార్థం మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఈ దేశానికి ఆదర్శం అని చెప్పేసి కూడా తెలియపరుస్తాం. గత ప్రభుత్వంలో మంచినీళ్ళ కోసము ఎన్నో కిలోమీటర్ల దూరముకు వెళ్ళి ప్రతి మైల తెచ్చుకునే పరిస్థితి ఉంది. ఈ మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటిలోనే ప్రతి మైల బయటకు వెళ్లకుండా పట్టుకోవడం అనేది ప్రతి మైల ఆనందపడుతుంది. మా ఇంటింటి నల్లలు రావడం వల్ల లేడీస్కు ఇబ్బంది కాకుండా చాలా మంచిగా ఉంటుంది. ఇంతకుముందు నల్లలు లేక చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు
మనకు ఈ నల్లలు పెట్టించడం ద్వారా చాలా ఆనందంగా ఉంది. భౌగోళికంగా చూసుకుంటే కామారెడ్డి మెట్ట ప్రాంతం. వ్యవసాయానికి బోర్లు, చెరువులు, కుంటలే ఆధారం. భూగర్భ జలాలు అడుగంటితే అంతే సంగతి. అందుకే తెలంగాణ ప్రభుత్వం జిల్లాలోని చెరువులను అభివృద్ధి చేస్తోంది. మిషన్ కాకతీయ ద్వారా గొలుసుకట్టు చెరువులకు పూర్వ వైభవం తీసుకొస్తోంది. సీఎం కేసీఆర్ సదాశివనగర్ చెరువులో స్వయంగా పూడిక తీసి మిషన్ కాకతీయ పనులకు శ్రీకారం చుట్టారు. పనులన్నీ ఒక యజ్ఞంలా సాగడంతో చెరువులకు జలకళ వచ్చింది. వేలాది ఎకరాలకు సాగునీరు అందుతోంది. పెద్ద చెరువులు మినీ ట్యాంక్ బండులుగా ముస్తాబవుతున్నాయి. బాన్సువాడ కలికి చెరువు, ఎల్లారెడ్డి చెరువు, కామారెడ్డి చెరువులను మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేస్తున్నారు. ఎల్లారెడ్డి చెరువును మినీ ట్యాంక్ బండ్గా మార్చేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయించారని ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తెలిపారు. త్వరలోనే పనులు పూర్తి చేయిస్తామంటున్నారు. మరి ఇది 1560 ఎకరాల పార్కం ఉంది. దీనికి 9 ఊర్ల పార్కం ఉంది. దీనికి అంటే పెద్ద చెరువు కాబట్టి మరి దీని మీద కాళేశ్వరం డ్యాము నీళ్ళు వస్తాయి కాబట్టి కెనాల్ డ్యాంలై ఇక 365 రోజులు ఇలా ఫుల్ నీళ్ళు ఉంటాయి. బోటింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. కామారెడ్డి టౌన్లో ఉన్న ప్రజలకు బ్రహ్మాండంగా బోటింగ్ కానీ చిన్నపిల్లలకు కానీ ఆడుకునేటట్టు కానీ వాటర్ బోటింగ్ కానీ మంచిగా బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ ఉంటాయి. కింద కూడా మంచిగా ప్లేస్ ఉంది కాబట్టి ఈ రోడ్డు పంట కన్వెన్షన్ సెంటర్ లాంటిది వస్తే కూడా ఫంక్షన్స్ కానీ మీటింగ్స్ కానీ అన్ని చేసుకునే అవకాశం వస్తుంది కాబట్టి అదే స్థాయిలో ఇది డెవలప్మెంట్ జరుగుతుంది. జిల్లాలో మిషన్ కాకతీయ 3 విడతల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. 4 విడత పనులకు సైతం అనుమతులు వచ్చాయి. 4 విడత కింద జిల్లాలో మరో 166 చెరువులను అభివృద్ధి చేస్తారు. గత 3 విడతల్లో కలిపి 683 చెరువులకు 480 కోట్లతో మరమ్మతులు చేపట్టారు. కట్టలు బలోపేతం చేసి తూములు రిపేర్ చేశారు. పిల్ల కాలువలను కూడా నిర్మించడంతో పొలాలకు సాఫీగా నీళ్లు పారుతున్నాయి. ఫలితంగా జిల్లాలో కొత్తగా వేలాది ఎకరాలు సాగులోకి రావడంతో రైతులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ పేరుతో పూడిక తీతలు చేయడం వల్ల రైతులకు ఎంతో లాభకరం. ఎందుకంటే రైతులకు చెరువుల కింద నీళ్లు రావడం వల్ల వారికి బోర్లకు గ్రౌండ్ వాటర్ పెరగడం, మరి దాంతోపాటు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి నివాసులకు కూడా మరి ఉన్న బోర్లు రీఛార్జ్ కావడం వల్ల చాలా ఉపయోగకరమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి దీనిది ఇది చాలా అద్భుతమైన ప్రోగ్రామ్. ఇటు సంక్షేమ పథకాల ఫలాలు జిల్లాలో గడప గడపకు చేరుతున్నాయి. ఏ ఆసరా లేని వారికి ఆసరా పెన్షన్లు కొండంత భరోసా ఇచ్చాయి. కామారెడ్డి జిల్లాలో పకడ్బందీగా పెన్షన్ల పథకం అమలవుతోంది. జిల్లా వ్యాప్తంగా 1,41,951 మంది లబ్ధిదారులు నెల నెలా పెన్షన్ అందుకుంటున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రతి నెల 15 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా పైరవి అన్న మాటే వినిపించకుండా అర్హులకే పెన్షన్లు ఇస్తున్నారు. అనర్హులను గుర్తించడానికి తనిఖీలతో పాటు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. అక్రమంగా పెన్షన్లు పొందిన వారి నుంచి డబ్బు రికవరీ చేశామంటున్నారు డిఆర్డీఏ పీడీ చంద్రమోహన్. మన కామారెడ్డి జిల్లాలో 141,951 మందికి పెన్షన్లు ఇవ్వడం జరుగుతున్నది. ప్రస్తుతం మనకి గతంలో 785 మందికి, ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క ఫ్యామిలీలోని మెంబర్లకి, అదేవిధంగా పెన్షనర్ ఫ్యామిలీలోని మెంబర్లకి మనకు అర్హత లేకుండా కానీ శాంక్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళందరికీ 785 మందికి డిలీట్ చేయడం జరిగింది. దాదాపు ఈ అమౌంట్ అంతా కూడా మనకి 86,03,000 రూపాయలు ఈ అమౌంట్ టోటల్గా ఉంది. దీనిలో 271 మందికి ఆల్రెడీ రికవరీ చేయడం జరిగింది. 27,12,050 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. మిగతా 58,00,000 రికవరీ చేయడానికి మనము నోటీసులు కూడా ఎంపీల ద్వారా జారీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా త్వరలోనే మనకు మిగతా 58,00,000 కూడా రికవరీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. విద్యారంగంలోనూ కామారెడ్డి జిల్లా దూసుకెళ్తోంది. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న కామారెడ్డి డిగ్రీ కళాశాల భూముల వివాదాన్ని ప్రభుత్వం పరిష్కరించింది. కాలేజీ పేరుతోనే భూములను రిజిస్ట్రేషన్ చేయించారు. గతంలో అక్షరాస్యత విషయంలో కామారెడ్డి ఎంతో వెనుకబడింది. కానీ జిల్లా ఏర్పాటు తర్వాత కామారెడ్డిలో విద్యారంగ ప్రమాణాలు మెరుగుపడ్డాయి. జిల్లాలో కొత్తగా 13 గురుకుల పాఠశాలలను ప్రారంభించారు. 17 కస్తూర్బా గాంధీ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దారు. బాన్సువాడ మండలం బొర్లంలో ప్రారంభించిన గురుకుల పాఠశాలను చూస్తే ఆశ్చర్యమేస్తోంది. ఇందులో కల్పించిన సౌకర్యాలు అబ్బురపరుస్తున్నాయి. ప్రత్యేక గదులతో పాటు సురక్షిత మంచినీరు, అటాచ్డ్ బాత్రూంలు, విద్యార్థులకు ప్రత్యేకమైన బెడ్స్ ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు మెరుగుపడడంతో డ్రాప్అవుట్ల సంఖ్య తగ్గిపోయింది. సర్కారు బడుల్లో చదవడానికి విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఫలితాల విషయంలోనూ జిల్లా ప్రభుత్వ పాఠశాలలు రికార్డు సృష్టిస్తున్నాయి. ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా ఫలితాలు సాధిస్తున్నాయి.
I'm really proud to say to study in this school. I'm really proud to say I'm a Swero. Here in my school there are so many facilities, not only in the study purpose, in the all the activities like in the games and literacy and the other activities we are really participating very good. ee cce vidhanam prakaram bodhana dantlo ee digital classrooms gaani tarvata computer education gaani tarvata villaku rakarakala summer projects dadapu 60 ki paiga వివిధ సమ్మర్ క్యాంప్స్ నిర్వహించి అనేక మంది విద్యార్థులకు రకరకాలుగా వాళ్లకు నైపుణ్యాలను పెంపొందింపజేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తున్నది. విద్యా రంగంతో పాటు వైద్య రంగం కూడా జిల్లాలో చాలా మెరుగైంది. జిల్లాలో 4 ఏరియా ఆసుపత్రులు, 14 ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీల సంఖ్య గణనీయంగా పెరిగింది. కామారెడ్డి, బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ మధ్య వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించారు. కామారెడ్డి ఆసుపత్రిని 150 పడకలకు అప్గ్రేడ్ చేశారు. బాన్సువాడలో మహిళా శిశు సంరక్షణ కేంద్రం నిర్మాణానికి 100 కోట్లతో శంకుస్థాపన చేశారు. 102 వాహనాలను నియోజకవర్గానికి 1 చొప్పున ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో కామారెడ్డి జిల్లా ఆసుపత్రులు ముందు వరుసలో ఉన్నాయి. మనం ఈ హాస్పిటల్ చూస్తా ఉన్నాం, గతంలో ప్రభుత్వాలు ఏం చేయలేదు, చేసి ఉండొచ్చు కొంత గొప్ప, కానీ వాళ్ళు చేసిన పనులన్నీ కూడా కేవలమే ప్రభుత్వం కదా, ఏదో చేస్తున్న అనిపించాలి, ఒక హాస్పిటల్ బిల్డింగ్ కట్టేయాలి వదిలిపెట్టాలనే పరిస్థితి గతంలో ఉండే. ఒక హాస్పిటల్ అంటే ఒక బిల్డింగ్ 4 బెడ్ కాదు, ఒక హాస్పిటల్ అంటే మరి బీద ప్రజలకు అవసరమైన ప్రతి ఒక్కరికి అవసరం అన్ని సేవలు ఇక్కడ అందించగలిగింది హాస్పిటల్ అంటాము. కామారెడ్డి జిల్లాగా ఏర్పడిన తర్వాత ఏరియా హాస్పిటల్ స్టేట్లో ఉన్న ఏరియా హాస్పిటల్ అన్నిటికి కూడాను 50 లాక్స్ ఫర్ రిపేర్స్ అని చెప్పేసి గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. అట్లాగే సిఎస్సీలన్నిటికీ 20 లాక్స్ లాగా వాటికి టెండర్స్ కాల్ ఫర్ చేసేసి ఆల్రెడీ టెండర్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. కాంట్రాక్టర్స్ కూడా వర్క్ అటాచ్మెంట్ ఇవ్వడం జరిగింది. మోస్ట్లీ నాకు తెలిసి ఏంటంటే ఈ 15th నుంచి వర్క్ చేస్తామని చెప్పేసి అన్నారు వాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో సైతం కామారెడ్డి జిల్లా తనదైన ముద్ర వేసుకుంది. ఇప్పటికే 100% భూముల సర్వే పూర్తయింది. అధికార బృందాలు గ్రామాల్లోనే ఉండి సర్వే చేపట్టారు. జిల్లా అంతా కలిపి 567,873 ఎకరాల భూమి సాగుకు యోగ్యంగా ఉందని గుర్తించారు. నిరుపయోగంగా ఉన్న అసైన్డ్ భూములు, కబ్జా కోరల్లో చిక్కిన సర్కారు స్థలాలు, ఆలయ భూముల లెక్కలన్నీ నిగ్గు తేల్చారు. వివాదాల్లో ఉన్న 546 కేసులను రెవెన్యూ అధికారులు పరిష్కరించారు. అవకాశం అనుకుంటున్నాము ఇప్పుడు గవర్నమెంట్ తీసిన దానికి, మా భూమి మా యాడ ఉన్నదో మా హద్దులు మాకు కనిపిస్తున్నాయి, మా భూములు మాకు తీసి చూపించిపోతురు, మొత్తం సర్వే చేసి దొంగ ఎవరో భూమి లేనోడు ఎవడో మంచోడు ఎవడో అందరు బయటపడుతురు. ఈ చాలా సంతోషం మాకైతే మంచిగా అనిపిస్తుంది. కామారెడ్డి ప్రాంతం వాణిజ్యానికి కేంద్ర బిందువు. జిల్లా ఏర్పాటు తర్వాత ఇక్కడికి పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. చిన్న మధ్య తరహావి కలిపి 120 పరిశ్రమలకు అధికారులు అనుమతులు ఇచ్చారు. అందులో ఇప్పటికే కొన్నింటిలో ఉత్పత్తి ప్రారంభమైంది. హైదరాబాద్ కు దగ్గరలోనే ఉండడంతో ఫార్మా కంపెనీలు, సోలార్ ప్రాజెక్టులు, ఇతరాత్ర పరిశ్రమలు కామారెడ్డి వైపు చూస్తున్నాయి. పరిశ్రమల రాకతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఇక 24 గంటల కరెంటు సరఫరాపై రైతులే కాదు పారిశ్రామికవేత్తలు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక దాదాపు నాకు తెలిసి ఈ ఏరియాలో ఒక 1500 మంది వరకు ఈ ఇండస్ట్రీస్ వల్ల ఉపాధి లభిస్తుంది. గల్ఫ్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళందరూ ఆగిపోయి ఇక్కడికే వస్తున్నారు మా దగ్గరికి. వీళ్ళకి స్కిల్స్ పెంచితే ఫ్యూచర్లో ఏరియా కూడా కామారెడ్డి ఇండస్ట్రీలో నార్త్ తెలంగాణ వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ట్రిక్ అవుతుందని నా అభిప్రాయం. ప్రభుత్వం నుంచి చాలా ప్రోత్సాహాలు ఉన్నాయండి. మాది ఎస్ఎస్ఐ ఇండస్ట్రీ అండి. మాకు పవర్ సబ్సిడీ ఇస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఇస్తున్నారు, ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇస్తున్నారు. పర్మిషన్స్ కూడా చాలా ఫాస్ట్ అయిపోయింది టీఎస్ఐ పాస్ వల్ల. ప్రభుత్వం నుంచి చాలా ప్రోత్సాహం ఉండడం వల్లనే మాలాంటి ఈ కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఇండస్ట్రీ పెట్టగలిగే స్టేజ్లో వచ్చాయండి. ఇలా ఏ రంగంలో తీసుకున్నా కొత్త జిల్లా కామారెడ్డి దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతోంది. విద్య, వైద్యం, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో తిరుగులేని జిల్లాగా అవతరించింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత స్వరాష్ట్రంలో కొత్త జిల్లాగా ఏర్పడ్డ కామారెడ్డి ప్రగతి పదంలో దూసుకుపోతుంది. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తుంది.
ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సత్ఫలితాలను సాధిస్తున్నారు. వీడియో జర్నీ శివాతో దివాకర్ గౌడ్, టీ న్యూస్, కామారెడ్డి.